రేపు గురువారము, అలానే సంకష్టహర చతుర్థి కూడా. ఈ సంకష్టహర చతుర్థి రోజున కేవలం ఒక్క మంద పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఇక వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బు రావడాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు అనడం అనేది ఖచ్చితంగా సత్యం. ఎందుకంటే అన్ని ఆటంకాలను తొలగించి అన్ని కార్యక్రమాలలో ముందుండి విజయాన్ని మనకు తెచ్చిపెట్టే ఆ గణపయ్యను తప్పకుండా ఏ పూజ వ్రతం చేసినా ముందుగా కొలుచుకోవటం మన ఆచారం. హిందూ పురాణాల ప్రకారం సంకష్టహర చతుర్థి వ్రతం పూజలు ప్రాముఖ్యత గురించి నరసింహ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. అయితే వేణుమాధవుడు యధిష్ఠిరుడికి ఈ సంకష్ట చతుర్థి సార్థకతను వివరించారు. ఇది ఇలా ఉండగా మనకు ఇప్పుడు 2023 11/30 సంకష్టహర చతుర్థి రానున్న చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. వ్రతం చేసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాధారణంగా పూజలన్నీ ఉదయాన్నే జరుగుతాయి, కానీ సంకష్టహర చతుర్థి వ్రతం మాత్రం సాయంకాలం వేళలో జరుపుకోవాలి అని చెబుతున్నారు పండితులు. ఈ పవిత్రమైన వినాయక విగ్రహాన్ని లేదా ఫోటోను తాజా పువ్వులతో అలంకరించి పిండి వంటలు, ప్రసాదాలు, మోదకాల్ని బొజ్జ గణపయ్యకు సమర్పించాలి. పూజా సమయంలో ఈ వ్రతానికి సంబంధించిన కథను భక్తి శ్రద్ధలతో చదవాలి. అదేవిధంగా వినాయక మంత్రాలు, స్తోత్రాలు తప్పనిసరి పఠించాలి. ఇలానే ఈ పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి రోజున తమ కుటుంబం, పిల్లలందరూ ఆరోగ్యంతో ఉండాలి అని, అంతేకాకుండా అడ్డంకులన్నీ తొలగిపోవాలి అని కోరుకుంటూ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. ఈ నేపథ్యంలోనే వినాయక మంత్రాన్ని పఠించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం పొందుతారు అని శాస్త్రం వివరిస్తుంది. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్థి రోజున వినాయక మంత్రాలను జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు వివరంగా వివరిస్తున్నారు. అంతేకాదు, ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ నో విద్ను ప్రచోదయత్ అని, అలానే ఓం వక్రతుండాయ మహాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నే ఓం గణపతే నమః అని మంత్రాన్ని జపిస్తే గనక అలాంటి వారికి ఏ ఆటంకాలు ఉండవు. ఏ పని మొదలు పెట్టినా తప్పనిసరి విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు, వారు ఏదైనా కోరిక కోరుకున్నా ఆ కోరిక కూడా నెరవేరుతుంది. అది ఏదైనా సరే, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగంలోనైనా సరే మంచి విజయాన్ని సాధిస్తారు. అలానే సంకష్టహర చతుర్థి పూజ ముగిసిన తర్వాత చంద్రుణ్ణి దర్శించటం ఆనవాయితీ. చంద్రుని దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. అంతకంటే ముందు చంద్రుణ్ణి నైవేద్యంగా గంధం, నీరు, బియ్యం, పువ్వులు ఇవ్వాలి. అలానే చతుర్థి పర్వదినాన పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని పండితులు వివరిస్తున్నారు. సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని, సంకష్టహర చతుర్థి అంటేనే సంకష్ట కష్టాలు, అడ్డంకులను తొలగించేదే సంకష్టహర చతుర్థి అని అర్థం. అందుకే ఈ పవిత్రమైనటువంటి రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే మనము రేపు గురువారం రోజు, అలానే సంకష్టహర చతుర్థి కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున మరి మనం ఏ పరిహారం చేయాలి? ఈ చిన్న పరిహారంతో మన యొక్క కష్టాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. మనం జీవితంలో ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అది ఖచ్చితంగా సాధించి తీరుతాము అని చెబుతున్నాయి వేద పండితులు, వేద శాస్త్రాలు కూడా. అదేవిధంగా మందారం పువ్వు, ముఖ్యంగా ఎర్రటి మందారం పువ్వు అంటే గణపతికి చాలా చాలా ఇష్టం. ఎరుపు రంగు పుష్పాల్లో గన్నేరు పువ్వు, అలానే ఎరుపు రంగు మందారం పువ్వు అంటే గణపతికి ఎనలేని ప్రీతికరం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే పసుపు అన్న
పసుపు రంగు అన్న, పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు జంజీరం అన్న స్వామివారికి ఎంతో ఇష్టం. కాబట్టి రేపు సంకష్టహార చతుర్థి రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా ఖచ్చితంగా పనిలో సక్సెస్ పొందాలి అంటే గనక రేపు గురువారం రోజు ఒక తెల్లని దారాన్ని తీసుకొని పసుపు నీటిలో ముంచండి, లేదా పసుపుని రాయండి. అప్పుడు అది పసుపు రంగు దారంగా మారిపోతుంది. ఆ దారాన్ని ఒక ప్లేట్లో పెట్టి అక్షంతలు వేసి పసుపు కుంకుమను వేసి ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు జపించి ఆ దారాన్ని మీ ఎడమ చేయికి కట్టుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఎడమ చేయికి కట్టుకోండి, పెళ్ళి కాని స్త్రీలు అయితే కుడి చేయికి కట్టుకోండి, మగవారు అయితే కుడి చేయికి కట్టుకోండి. ఇక ఇలా కట్టుకోవడం వల్ల ఆ దారం అనేది అన్ని వేళలా మీకు తోడుగా ఉండి మీకు ఎలాంటి కష్టం ఆపద రాకుండా చూస్తుంది. కాబట్టి రేపు సంకష్ట చతుర్థి రోజున మీ చేతికి పసుపు రంగు దారాన్ని కట్టుకోండి. ఇక అదేవిధంగా మందారం పువ్వుతో కూడా ఈ పరిహారం చేయండి. ఇక ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే గనక రేపు సంకష్టహార చతుర్థి గురువారము, పరమ పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి రేపు కేవలం ఈ చిన్న పరిహారం పాటించండి. ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఇక పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. తరువాత ఆ గ్లాసులో పరిశుభ్రమైనటువంటి నీళ్లను పొయ్యండి. ఆ తరువాత అందులో పసుపుని కలపండి. అలా కలిపాక ఆ పసుపు నీటిని కలిపి అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి. అందులో ఎర్రని ఒక మందారం పువ్వుని వేయండి. అలా వేశాక ఆ మందారం పువ్వు వేసినటువంటి గ్లాసుని వినాయకుని ఫోటో ముందు పెట్టి ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు జపించండి. ఇలా జపించాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అలానే మీరు రేపు తప్పనిసరి గణపతికి కొంచెం గరికనైనా సరే, ఒక 5 గరికనైనా సరే, లేదా గన్నేరు పూలు గరిక కలిపి మాలలా తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పించినా సరే ఎంతో మంచి ఫలితం మీరు ఖచ్చితంగా పొందుతారు. మీరు ఎన్నో రోజుల నుండి పడుతున్న కష్టాలు బాధల నుండి విముక్తిని పొందుతారు. ఇక గణపతి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక గ్లాసుని అలా పెట్టి ఎర్రని మందారం పూలు, గన్నేరు పూలను స్వామివారికి సమర్పించి ఆ పసుపు నీటిలో మందారం పూని అలానే వదిలేయండి. ఇక మరుసటి రోజు ఆ పసుపు నీటిని ఆ మందారం పూతో సహా ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి, సరిపోతుంది. ఇలా గాని చేశారంటే మీ కోరిక తప్పనిసరి నెరవేరుతుంది. అలానే రేపు గురువారం సందర్భంగా పసుపు రంగు దుస్తులను ధరించి ఈ పూజను గాని చేసిన, ఈ పరిహారాన్ని చేసిన, లేదా గణపతిని పూజించిన, ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు జపించినా సరే ఇక మీకు గురుబలం బాగా పెరుగుతుంది, గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.